फ्रेंड्स वेलकम टू माय प्रॉपर्टीज मुंबई हाईवे इस्नापूर कानुकोनी 50 एकर्स लो हेचएमडी अप्रूव्ड तो 600 प्लाट्स उन्नायंडी दानि गुरिंचि ई रोज मेमु चूस्तुन्नामु इदि वच्चेसि 600 प्लाट्स लेअवुट इदि एंट्रेंस 60 फीट रोड हाईवे कानुकोनी उंटुंदी चुट्टू कांपौंड वाल एलक्ट्रिसिटी డ్రైనేజ్ అండ్ పార్క్ ఏరియా అండ్ 2 ఎకర్స్లో క్లబ్ హౌస్ వర్క్ జరుగుతుంది. మన ప్రాజెక్ట్ అనుకొని 5 ఎకర్స్లో అపార్ట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అండ్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఒకటి అప్కమింగ్ వస్తుంది. దీనికి అనుకొని మన వెంచర్ బ్యాక్ సైడ్ అపర్ణ అవనీ ఉందండి. 30 ఎకర్స్లో 300 ప్లాట్స్ చేశారు వాళ్ళు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మన వెంచర్ నుంచే బ్యాక్ సైడ్ వెళ్ళాలండి అపర్ణకి. ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎక్కడ చూసుకున్నా ఫుల్ డెవలప్ అయిపోయింది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే బీహెచ్ఎల్, బీరంగూడ, పటాన్ చెరువు, ముత్తంగి, ఇస్నాపూర్ వరకు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. అన్నీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇస్నాపూర్ నుంచి రుద్రారం, కంది ఐఐటి వరకు బాగా డెవలప్ అవుతుంది. మీకు హౌసింగ్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే రెడీగా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో కూడా మీరు ఉంచుకోవచ్చు. ఇస్నాపూర్ నుండి కంది వరకు ఆల్మోస్ట్గా మంచి ప్రాజెక్ట్స్, ఒక 6-7 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అప్కమింగ్ కూడా. విల్లా ప్రాజెక్ట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ రెండు వస్తున్నాయి, బాగా డెవలప్ అవుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చూస్తే స్క్వేర్ యార్డ్ 15,000 ఉందండి. ప్రెజెంట్ వచ్చేసి మీకు 35,000 నడుస్తుంది చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ దూరం పోయినా కానీ 15,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. అంటే అంత దూరం కంటే సిటీ లిమిట్స్ తీసుకోవడం బెటర్ అని నా ఆలోచన. ఈ ఏరియాలో మీరు ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అన్నీ 60-40 ఫీట్ రోడ్స్తో గుడ్ ప్లాంటేషన్తో మనం ప్లాట్ ఇస్తున్నాము. ఆల్మోస్ట్ డెవలప్ అయిన ప్రాజెక్ట్ ఇది, ఏదో ఇప్పుడే కొత్త ప్రాజెక్ట్ చేసి ఏదో చేసేది కాదు. ఆల్మోస్ట్గా రెడీగా ఉన్నాయి, రెడీగా ఇల్లు కూడా కట్టుకోవచ్చు మీరు. మన ఇదే ప్రాజెక్ట్ అన్నమాట అపర్ణావని. చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్లో కూడా చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు. మీరు రెడీగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మంచి అవకాశం. ఇక్కడ కనిపించేది కూడా 1 ఎకర్లో అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇదే ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ డెవలప్ అవుతుంది. మీరు ఇస్నాపూర్లో చూసుకుంటే ఎక్కడ చూసినా ల్యాండ్ అనేది లేదండి. మొత్తం ఆల్మోస్ట్గా ప్రాజెక్ట్స్ వచ్చేసాయి, హౌసింగ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇస్నాపూర్ తర్వాత రుద్రారం అండ్ కంది ఐటి దగ్గర బాగా డెవలప్ అవుతుంది. సంగారెడ్డి కూడా ఆల్మోస్ట్గా డెవలప్ అయిపోయింది. మీరు ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో తీసుకోవచ్చు, మంచి అవకాశం. బాగా డెవలప్ అయిన ఏరియా ఇది. చుట్టుపక్కల మొత్తం గీతం యూనివర్సిటీ అండ్ విజయ్ ఎలక్ట్రానిక్స్, కంది ఐఐటి, చాలా కంపెనీస్, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీకు ఖచ్చితంగా 1 ఇయర్ తర్వాత 55,000 అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మా ప్రాజెక్ట్లో తీసుకోండి, మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మేము కల్పిస్తాం. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము చెప్పేది ఏంటంటే ఇస్నాపూర్, రుద్రారం అండ్ కంది వరకు మా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి. ఈ ఏరియాలో పర్టికులర్గా మీకు ప్లాట్ కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. అండ్ తక్కువ బడ్జెట్లో కావాలంటే శంకర్పల్లి, చేవెళ్ళ, చిలుకూరు, బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నాయి, ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్.